జాతీయ అంతర్జాతీయ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చిన ఘనత ఆ స్టేడియం ది ఎంతమంది ఆటగాళ్లకు ఓనమాలు నేర్పి అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దింది ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు ఈ స్టేడియం మసకబారుతోంది న్యూ ఇయర్ ముందు పార్టీ మందు పార్టీలకు పొలిటికల్ సభలకు అడ్డాగా మారింది తాజాగా టీమ్స్ హాస్పిటల్ కి గచ్చిబౌలి స్టేడియం స్థలం కేటాయించడం పెద్ద దుమారం రేపుతోంది అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లకు పుట్టినిల్లు గతమెంతో ఘణం ఇప్పుడు అభివృద్ధిలో శూన్యం టీమ్స్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు ఆందోళన బాట పట్టిన క్రీడాభిమానులు హైదరాబాద్ కు ప్రపంచ స్థాయిలో గేమింగ్ సిటీగా గుర్తింపు తీసుకురావాలనే విజన్తో నాటి పాలకులు 2001 లో గచ్చిబౌలి క్రీడా గ్రామాన్ని నిర్మించారు 2002 లో జాతీయ క్రీడలు 2003 లో ఆఫ్రో ఆసియా గేమ్స్ 2007 లో ప్రపంచ మిలిటరీ క్రీడలు నిర్వహించి హైదరాబాద్ పై క్రీడా ప్రపంచం చూపు పడేలా చేశారు గచ్చిబౌలి స్టేడియం గతమెంతో ఘణం కానీ ఇప్పుడు మసక బారుతుంది స్టేడియం రూపురేఖలు మారిపోయాయి అది మెల్లమెల్లగా ప్రైవేట్ కార్యక్రమాలకు న్యూ ఇయర్ ఈవెంట్లకు హోలీ దాండియా ఈవెంట్లకు రాజకీయ సభలకు వేదికగా మారింది సన్బర్న్ లాంటి వివాదాస్పద ఈవెంట్ కూడా జరిగింది గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ టవర్ను కోవిడ్ సెంటర్గా మార్చారు టీమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు నగరంలో మరో చోట స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని నూతన క్రీడా పాలసీని రూపొందిస్తామన్నారు ఎందుకు గాను కేబినెట్ సబ్ కమిటీ వేస్తున్నామని చెప్పారు కానీ ఎలాంటి పురోగతి లేదు నూతన స్పోర్ట్స్ సిటీ విషయం పక్కన పెడితే స్టేడియంను అన్యాక్రంతం చేస్తున్నారు హైదరాబాద్ వేదికగా కొన్నేళ్లుగా ఎలాంటి టోర్నీలు లీగులు లేవు స్పోర్ట్స్ టవర్ కాస్త టీమ్స్ ఆసుపత్రిగా మారింది తాజాగా మరో 5 ఎకరాల స్థలాన్ని ఆసుపత్రి కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని క్రీడాలోకం వ్యతిరేకిస్తుంది కోచ్లు క్రీడాభిమానులు మండిపడుతున్నారు స్టేడియం ఎదుట ఆందోళన నిర్వహించారు స్థలం కేటాయింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దాన్ని టీమ్స్ హాస్పిటల్ కి ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను ఎవరం ఏమీ అబ్జెక్ట్ చేయలేదు ఎందుకని చెప్పేసనా అబ్జెక్ట్ చేయలేదని నేను చెప్పేసనంటే ఆ రోజు అవసరం అది కానీ అది గవర్నమెంట్ అది తీసుకుంది ప్లస్ తర్వాత అంటే వి అస్యూమ్ దట్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ ఇచ్చేస్తదేమో మళ్ళీ స్పోర్ట్స్ కి బికాజ్ ఇట్ ఇస్ అ స్పోర్ట్స్ ఇట్స్ మెంట్ ఫర్ స్పోర్ట్స్ బట్ ఆర్చరీ గ్రౌండ్ లో ఏం జరిగిందంటే ఒక 5 ఎకరాలు సర్వే జరిగింది ఏంటంటే టీమ్స్ హాస్పిటల్ కి ఎక్స్టెండ్ చేయడానికి ఇస్తానని చెప్పేసి అసలు గచ్చిబౌలి స్టేడియం అనేది ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఏదైనా కొత్తగా స్పోర్ట్స్ ఫెసిలిటీ కట్టాలి కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకొచ్చి పెట్టడం అనే విషయం అసలు ఎవరికి అర్థం కావట్లేదు స్టార్ ప్లేయర్స్ సింధు ప్రణీత్ రామ్కి రెడ్డితో పాటు అంతర్జాతీయ స్థాయి షట్లర్లు ఇక్కడే సాధన చేస్తున్నారు ఇలాంటి స్టేడియం ఇప్పుడు కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది